ఫుల్ ఆకలి అవుతుంది, ఏమైనా వంట చేసుకుందామని కిందికి వచ్చినా దినమ్మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే వెజిటబుల్స్ ఏం లేవు. మా బాయ్స్ కి చెప్పిన గ్రోసరీ షాప్ కి వెళ్దామన్నారు. మాతో పాటు ఈ బుజ్జి ట్రాలీని కూడా తీసుకెళ్తున్నాము. దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాము. ఈ రోజు మీకు లండన్ లో గ్రోసరీ షాప్స్ ఎట్లుంటాయి, అసలు ఏమేమి దొరుకుతాయో మీకు చూపిస్తాను. లండన్ లో దొరకదంటూ ఉండదు, మాక్సిమం అన్ని దొరుకుతాయి. మీకు ఏమైనా దొరకవు అనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లేపండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఇంటి దగ్గర ఉంటే మొత్తం అమ్మ నాన్న చూసుకునేది, అబ్రాడ్ వచ్చాక మొత్తం ఎంజాయ్మెంటే కాదు. ఇలా షాప్ కు వచ్చి కూరగాయలు ఏరుకోవాలా, మనమే వంట చేసుకోవాలా, మన బోర్లు మనమే దొంపుకోవాలి, ఇల్లు దాటినామంటే కష్టాలు తప్పవబ్బా. అండ్ ఇంకేదో ట్రిక్ ఉంటుందట కదా, చేత్తోనే పట్టుకొని కూరగాయలు మంచుకునే లేవో చెప్పేస్తారంట. ఆ ట్రిక్ మాత్రం నాకు తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి. మా బాయ్స్ బజ్జీలు తీసుకుందామని మిరపకాయలు తీసుకుంటున్నారు. మిరపకాయలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. అండ్ ఇక్కడ కేజీ బెండకాయలు 799 రూపీస్ అంట, చికెన్ కన్నా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్రోజన్ ఇడ్లీలు కూడా అమ్మేస్తున్నారు బయో. మాకు కావాల్సిన అన్ని తీసుకొని ట్రాలీలో రింపేశాము. మెయిన్ గా ఈ ట్రాలీ ఎందుకంటే వీలైనంత ప్లాస్టిక్ కవర్స్ ని అవాయిడ్ చేయడానికి. టోటల్ బిల్ వచ్చేసి 8300 రూపీస్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.